మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయడి. నిజ క్రైస్తవుని యొక్క ఆనందం దేవుని బలములోనే ఉంది అని భక్తుడు చెప్పాడు. ఆమెన్. భూమి మీద మనిషి రకరకాల ఆనందాల కోసం పరుగులు ఎడుతూ ఉంటాడు. భూమి మీద మనిషి ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు కూడా తనకున్నటువంటి డిప్రెషన్ బట్టి రకరకాల ఆనందాల కోసం ప్రయాస పడుతూ ఉంటాడు. ఒకడు డ్రింకింగ్ చేస్తూ ఉంటాడు, ఒకడు పాపం చేస్తూ ఉంటాడు, ఒకడు సినిమాలు అంటూ ఉంటాడు, ఒకడు షికారులు అంటూ ఉంటాడు, ఒకడేంచి విహారయాత్రలు అంటూ ఉంటాడు, ఒకడు వాడికి నచ్చినట్టు ఆనందం కోసం పరుగులెడుతున్న రోజులు ఇవి. కానీ ఇదంతా కూడా టెంపరీ, దీనికి ఒక సమయం, దీనికి ఒక కాలం ఉంది, అంటే దీనికి ఒక టైం ఉంది, ఒక గంట, రెండు గంటలు, మూడు గంటలు, తర్వాత మరలా యథావిధిగా. నిజమైన ఆనందం ఎక్కడుంది అనేది ఆలోచన చేస్తే బైబిల్లో రాయబడి ఉంది ఏంటి తెలుసా, దేవునిలోనే నిజమైన ఆనందం ఉంది. దేవుని బలాన్ని పొందుకోవడం నిజమైన ఆనందం అని భక్తుడు ఇక్కడ మనకి తేట తల్లిగా తెలియపరచున్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన మానవుడు ప్రకృతిలోనే ఆనందాన్ని కోరుకుంటాడు, కానీ దైవిక సంబంధమైన క్రైస్తవుడు దేవుని నుండి ఆనందం పొందుకుంటాడు. ఇది ఎటర్నైల్, ఇది శాశ్వత కాలం ఉంటుంది, ఇది టెంపరీ మాత్రమే. భూ సంబంధమైంది ఏది కూడా ఆనందం ఇస్తుందని ఎప్పుడు ఫీల్ అవ్వకండి. భూ సంబంధమైంది ఇచ్చింది అంటే అది కొంతకాలం వరకు మాత్రమే, కానీ దేవుడిచ్చే ఆనందం మాత్రం శాశ్వతమైనది. దేవుడిచ్చే ఆనందం భూ సంబంధమైన దానికంటే గొప్పది. హల్లెలూయా. మనిషి కోరుకున్నది లోకంలో ఉన్నది ఏదైనా తను అనుకున్నట్టు లేకపోవచ్చు, కానీ దేవుని దగ్గరికి వస్తే, దేవుడికి మన జీవితాన్ని ఇస్తే, దేవుడికి మన బ్రతుకునిస్తే, నువ్వు కోరుకున్న లైఫ్ కాదు, ఆయన కోరుకున్న లైఫ్ నీకు ఇస్తాడు. హల్లెలూయా. చాలామంది ఈరోజున ఇలాగనే ఉన్నారు, దేవుని బలంలోనే నిజమైన ఆనందం ఉంది. ఆమెన్ చెప్పండి. సార్, భౌతిక బలం కోసం మనిషి రకరకాల రకరకాల ఆహార పదార్థాలు తీసుకుంటాడు. వదిలేస్తాడు, మంచి డైట్ మెయింటైన్ చేస్తాడు, జిమ్కి వెళ్తాడు, ఏమండి, రకరకాలుగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఏమండి బలాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాడు. అయితే ఇది భౌతిక బలం. ఆత్మ సంబంధ బలం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఒక ఆత్మీయుడు బలం దేనికి? ఇప్పుడు భౌతికంగా ఈ బలం మనకు కావాలంటే, ఈ బలం మనకు కావాలంటే మనం కష్టపడ్డాం, పనిచేసాం, మంచిగా ఫుడ్ మెయింటైన్ చేస్తున్నాం. ఇది ఎందుకంటే నీకు దీనివల్ల ఏదో ఉపయోగం ఉంది కాబట్టి దాన్ని వల్ల మెయింటైన్ చేస్తాం. దైవిక సంబంధమైన బలం ఎందుకు అంటే, నువ్వు కనబడిన శత్రువుతో పోరాటంలో ఉన్నావు అన్న సంగతి మర్చిపోకూడదని. ఆమెన్. నువ్వు కనబడిన శత్రువుతో, ఇన్విజిబుల్ ఎనిమీతో నువ్వు ఏం చేస్తున్నావు? ఫైట్ చేస్తున్నావు. కాబట్టి కనబడే శత్రువుతో ఫైట్ చేస్తే కనబడే బలమే కావాలి. కనబడిన శత్రువుతో ఫైట్ చేస్తున్నావు కాబట్టి నీకేం కావాలి? నీకు ఆత్మ సంబంధమైన బలం కావాలి. నీ శత్రువు ఎవరంటే అపవాది. అపవాది ఆలోచన, అపవాది దాడి దేనికంటే నీ ఆత్మను, నిన్ను దేవుడి నుంచి దూరం చేసి నీ ఆత్మను నరకానికి తీసుకుని వెళ్ళిపోవడమే అపవాది యొక్క ఒక పక్క ప్లాన్తో, టార్గెట్తో ఉన్నాడు. కాబట్టి వాడికి ఆ టార్గెట్ ఉండొచ్చు, వాడికి ఆ ప్లాన్ ఉండొచ్చు, కానీ నీకే టార్గెట్ ఉండాలి, నీకే ప్లాన్ ఉండాలి. అంటే నేను దేవుడితో నడాలి, నేను దేవుడి కోసం బ్రతకాలి, నేను దేవుడి కొరకు జీవించాలి, నా సమయాన్ని, నా వయస్సుని, నా కొనదంతా, నా సమస్తాన్ని దేవుడికిచ్చి నేను దేవుడిని గణపరచాలి, ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన కొరకు సాక్షిగా బ్రతికి నా జీవితాన్ని నేను ముగించాలి అని ఆలోచన ప్రతి క్రైస్తవుడిలో రావాలి.